హలో గైస్, పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. అందరం ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నాం. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో బయటికి వెళ్లాలన్న ఆలోచన కూడా లేకుండా అందరం ఇంట్లోనే ఉంటున్నాం. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి హార్డ్ కండిషన్స్లో మనకి మళ్ళానే అభిప్రాయం ఉన్న ఒక పర్సన్ దొరికితే, 100 కిలోమీటర్స్ అంత దూరంలో కాకపోయినా మన పక్క ఏరియాలోనే ఉంటే. సో ఐ హ్యావ్ సంథింగ్ టు హెల్ప్ యూ విత్, అన్ యాప్ కాల్డ్ హ్యాపెన్, వేర్ యూ కెన్ ఫైండ్ పీపుల్ యూ యాక్చువల్లీ క్రాస్డ్ పాత్స్ విత్, సమ్మన్ విత్ సేమ్ ఇంట్రెస్ట్, సమ్మన్ హూ కుడ్ విజిట్ ప్లేసెస్ యాజ్ యూ. ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా? స్టెప్ 1, క్రియేట్ ఎ ప్రొఫైల్. స్టెప్ 2, అది మీరు అని తెలిసేలా ఒక ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేయండి చాలు. స్టెప్ 3, గెట్ వెరిఫైడ్, జస్ట్ టు ఇంక్రీస్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ క్రష్. మీరు కలగనే వ్యక్తి మీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? గో టు ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ డౌన్లోడ్ ది యాప్. రే, అసలే నైట్ కర్ఫ్యూ అవసరం అంటావా? మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ మార్చ్ 15 వాడు ఏం చేసాడు మర్చిపోయావా? ఏమైందిరా ఇక్కడ పో, అటు చూడు. ఏమా బండా పక్కది, ఇది పక్క రా, సార్ దగ్గరికి వెళ్ళు, వెళ్ళు సార్ దగ్గరికి వెళ్ళు. ఓ ఫక్, నేను అందుకనే చెప్పా వద్దని. కంగారు పడకు, నేను దీనికి ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాను. నుతి, సరే సరే రా. ఎక్కు ఎక్కు ఫాస్ట్ గా. ఎక్కడున్నారా? తొందర రండి, తేడా వస్తే దొరికిపోతాం. జాగ్రత్తగా రండి. సరేనా? అక్కడే ఆగండి, ఆగండి, ఆపమన్నాడు కదా. ఆపుతున్నాబే. ఎరా ఇంత లేట్ ఏంటి? అంతా సెట్ చేసి లేట్ అయిందిరా. ఇందాక వచ్చేటప్పుడు ఏమైందిరా? ఏం లేదు. ఏం లేదు, అంతా ఓకే. ఏం లేదు, నువ్వు ఈలోపు అంతా సెట్ చేసావా? నేను అంతా సెట్ చేశాను, డౌట్ అస్సలు రాదు. వెళ్దాం పద. రే షూరా? షూర్ పద. రే ఇంతకీ మ్యాటర్ ఎక్కడ? బ్యాగ్లో. కత్తి తెచ్చావా? తెచ్చాను, అది కూడా దాంట్లోనే ఉంది. సరే పద. రే దీన్ని పట్టుకో. Thank you.
రేపు పర్లేదు కదా, నీకున్నా నువ్వు కొట్టు, నేను చూసుకో. ఏమండి? ఏంటి? ఎవరు వచ్చినట్టున్నారండి. ఈ టైంలో ఎవరు వస్తారు? పడుకో. లేదండి, ఎవరు వచ్చినట్టున్నారు. పడుకో. ఎక్కడికండి? ఎవరో చూద్దాం. మాకు నాకెందుకో భయమేస్తుందండి. నువ్వేం కంగారు పడుకో, నేనున్నాను కదా. ఎవరు స్టూడెంట్స్ అయి ఉంటారు. జాగ్రత్త అండి. మీరా? సర్ప్రైజ్. హ్యాపీ యానివర్సరీ ఆంటీ అంకిల్. థ్యాంక్ యూ. అదిరా, ఫస్ట్ విష్ చేయడం నేర్చుకో. కేక్ ముందు పెట్టడం కాదు. ఈ కేక్ చేసింది వాడే, అందుకే వాడికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ యానివర్సరీ అంకిల్ ఆంటీ. థ్యాంక్ యూ. సరే సరే, ఇప్పటికే బాగా పొద్దుపోయింది, రండి కట్ చేద్దాం. మార్నింగ్ త్వరగా లేవాలి కదా. ఈ లాక్డౌన్ లో కూడా పొద్దున్నే లేవటం ఏంటండి? మార్నింగ్ లేవటం ఒక పద్ధతి, ఫ్యామిలీ పద్ధతి. పరిస్థితులు మారినా పద్ధతులు మాత్రం మార్చుకోకూడదు. సరే రండి రండి. రే కేక్ జాగ్రత్త. పెళ్లి రోజు శుభాకాంక్ష ఇల్లాలి గారు. సేమ్ టు యూ శ్రీవారు. థ్యాంక్ యూ. ఆంటీ కీర్తి, దానికి ఈయనకన్నా చాదిస్తామమ్మా, ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. దాన్ని చాదిస్తామన్నారు, పద్ధతి అంటారు. సరే మీరు ఏమన్నా ఫస్ట్ కేక్ కట్ చేద్దాం రండి. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. మీకు ఈ పాటికి అర్థం ఏంటుంది? ఇంత లాక్డౌన్లో దెబ్బలు తిని మరీ వచ్చానంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని, అలాగే ఇంత పాండమిక్లో కూడా అసలు ఇబ్బంది లేకుండా నన్ను లోపలికి రానిచ్చారంటే నేనే వాడి బెస్ట్ ఫ్రెండ్. అసలు ఈ ఫ్రెండ్ నుండి బెస్ట్ ఫ్రెండ్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? తిను తిను. హే, నీ షర్ట్ చాలా బాగుంది బ్రో. థ్యాంక్స్ బ్రో. ఇదేంటి నెట్ట, కొత్త డిజైనా? ఫ్రెండ్స్ మధ్య ఆనెస్టీ లెవెల్ 70% ఉంటుంది, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య అనుకోండి, అరే ఒరే అనుకుంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్. రే అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను రా, ఎక్కడ తొందరగా రా. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారే పార్క్ లో కపుల్స్ కన్నా ఘోరం, ఎప్పుడు అతుక్కునే ఉంటారు. నేను ఇంకా షాల్ని వెనకాల పడదలుచుకోలేదురా. ఏమిందిరా అది, మన ఇద్దరిని తేడా అనుకుంటుందిరా. బేసిక్గా ఫ్రెండ్స్కి మనం ఇద్దరిని చెప్తేనే తెలుస్తుంది, కానీ బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పకపోయినా తెలుస్తుంది. లేలే తెలుసుకుంటారు. రే నీకేమిందిరా? ఏం కాలే. రే ఏదో తేడాగుందిరా నీకు? ఏం లేదురా. రే నిజం చెప్పరా, నీకేమిందిరా? ఏమో లేదు. రే నీ మొహం ఎలా ఉంది? అరే పొద్దున్నే క్రీమ్ రాసారా? జోక్లీకు. ఏమేంద్రా నీకు? ఏం లేదురా. నిజం చెప్పరా. అరే మోసంతరా పొద్దున్న నుంచి. రే సంతోష్, షాదబ్కి బిర్యానీ తిందనరా. ఓకే మామా. వార్ని నా వరకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండటం అంటే ట్రాన్స్పరెంట్గా ఉండటం. నేను వీడితో 99.99% ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఆ 0.01% కీర్తి. ప్రసక్తి లేదు, నువ్వు రా బయటికి ఫస్ట్. నేను కూడా వచ్చే ప్రసక్తి లేదు, ఒక పది నిమిషాలు పడుతుంది. నువ్వే లోపల రా. ఉత్తర బాబు నువ్వే రా, నేను ఇక్కడే ఉంటాను. ఆ తూ ఉదిరిచ్చి టైర్. చూస్తారేమో చాలా భయపడ్డా. వాళ్ళు మాత్రం చేయరా ఏంటి, అంతేం భయపడిన అవసరం లేదు. ఊరుకో ప్రతిదానికి.
షాప్కి వెళ్ళా కొన్నావే? అది వైన్ షాప్ కాదు, టానిక్. ఎవరైనా వెళ్ళొచ్చు. ఇదేంటి శానిటైజర్ స్మెల్ వస్తుంది, ఎవరిని చూస్తారేమని. ప్లీజ్ ఇగో, ఫస్ట్ టైమ్ సార్ ఆల్వేస్ స్పెషల్. ఏసే తాగిన తర్వాత స్మెల్ రాదు కదా? ఒక్కదానికేం రాదే బాబు. ఎవరికి చెప్పొద్దు. హే, ఎవరికి చెప్పను, తాగవే. తప్పు కాదు కదూ? ఏహే తప్పలేదు, గిప్పలేదు. నువ్వు తాగు. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్? నువ్వు తాగు, నేను చూసుకుంటా. ఓకే, 1, 2, 3. బా, ఎలా ఉంది? సరే, ఎవరికి చెప్పుకోకే. ఓకే, ఫైనలీ యు డిడ్ ఇట్. ఓకే ఓకే ఓకే, సరే, కమ్ 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 కమ్. హే, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. లేకపోతే అరే అక్కడే ఉండిపోయింటి మరి, రారా. అనే గారు ఒకసారి ట్రండి. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను నేను. రండమ్మా, మీరు కూడా జాయిన్ అవ్వండి, రండి. బాగా చేశారు కదా. ఏ కీర్తి, రావే. నేను ఎప్పుడు చెప్తా కదా నందు, వీడే కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్. హాయ్ కీర్తిరా, నా చెల్లి. చెల్లు హ్యాపీ యానివర్సరీ మా, హ్యాపీ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ. నువ్వు నిద్రపోతున్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అని నేనే వద్దన్నాను. వచ్చి లేపకపోతే ఏంట్లే, మీ నవ్వులతో లేపేశారుగా. ఓర్ చేయకు, వచ్చి కేక్ తిను. మీద అయిపోతే వెళ్ళి పడుకుంటా. ఇగో నందుగారు చేసిన కేకు నువ్వు కావాలన్నా పొద్దునకుండదు, తిను. వచ్చి కేక్ తీసుకుందురా. దీనికి ఇలా చెప్తే గానీ అర్థం కాదురా. అయినా ఈ లాక్డౌన్లో మిమ్మల్ని ఎవరు రానిచ్చారు? ఎక్కడ రానిచ్చారు, వా కష్టమో వచ్చాము వాళ్ళు. పోలీసులు ఆపారట్నే, ఆగకుండా వచ్చేశారు. ఏంట్రా? అన్నీ కాదు మనం ఇప్పుడు. సరే, చాలా లేట్ అయిపోయింది కదా, మేము పడుకుంటాము. కేక్ మాత్రం మొత్తం తినేసేయండి.
థ్యాంక్ యూ. అంటే బన్ని తిన్నాక ఏమైనా మిగిలితే తింటాం. కేక్ వాళ్ళకి కాస్త ఉంచు, చూడరు మరి. సిగ్గులేకుండా ఎలా తింటున్నాడు. అరే నువ్వు చాలా ఎక్కువ తింటున్నావు, రేపటి నుంచి జిమ్కి వెళ్దాం పదా. జిమ్ నేను రాను. అరే అన్ని చూడరా, ఫుడ్ పెట్టరా. అది తిండాపి ముందు దెబ్బలకు మందురాయి. దెబ్బలు తగిలే తగిలేరా. అయినా నీకెలా తెలుసు, పోలీసుల మధ్య బండి ఆపితేనే కొట్టి పంపిస్తున్నారు. వీళ్ళు ఇంకా ఆపకుండా వచ్చారు, వదులుతారా? ఖచ్చితంగా గట్టిగా తినుంటారు. ఎక్కడ తగిలేరా? చెప్పరా, అక్కడ పడింది. చూస్తున్నారా, చంపేస్తున్నారా. కామ్గుండు. తనే వీటితో 100% ట్రాన్స్పరెంట్ గా ఉండకపోవడానికి కారణం తన చూపులోనే అర్థమైపోయి ఉంటుంది. నా మీద చాలా కోపంగా ఉందని. మరి అంత కోపం నా మీద ప్రేమ ఉంటేనే కదా వస్తుంది. యాక్చువల్లీ తన పేరు తప్పు స్పెల్లింగ్ రాసిన వస్తుంది. పేరేంటి? కీర్తి. డీటెయిల్స్ చెక్ చేసుకోమ్మా. నీ కళ్ళు కనిపించట్లేదా? ఇక నేను సరిగ్గా చెప్పలేదా? ఎందుకు? ఐమీన్ అయిపోయింది. ఇక్కడ ఏం రాసింది? కీర్తి. స్పెల్లింగ్ చెప్పు. KERTHI. మరి ఇక్కడ ఏం రాసావు? కీర్తి. స్పెల్లింగ్ చదువు. KERTH. ఏంటి అని అవుతున్నావు? మొత్తం ఐడెంటిటీ మార్చేసి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మేడం అని నన్ను అంటున్నావా? హలో, నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తా, నీకెందుకో? ఇలా చిన్న చిన్న విషయాలకి కొంచెం ఎక్కువ కాపాడుతుంది. అరే ఎందుకు తీసేస్తున్నావు? అరే వస్తుంది, నువ్వు ఇది కూడా తీసేస్తా. నువ్వు లేదు మేడం, రాదు మేడం. వస్తుంది, నువ్వు రాదు మేడం, రాదు మేడం. అరే మళ్ళీ తీసేస్తున్నావు. కానీ పెద్ద పెద్ద విషయాల్లో అస్సలు కోపం రాదు. నేను లేట్గా వెళ్ళినా సారీ సారీ ఎక్కువ, సినిమాకు వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినా, ఆఖరికి తన ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా. రే నందు టైట్ చేయరా, రే టైట్ చేయరా. తిప్పు ఆగరాబాబు. రే నందు ఎవర్రా, స్పామ్ కాల్ అంట. ఇటి ఇవన్నీ పెద్ద తల్లప్పులరా బాబు. ఇటి నేను చూసుకుంటా, నేను చూసుకుంటాను రా, పర్లేదు. నువ్వు అది అది అయిందో లేదు చూడు ఒకసారి. టైట్ చేయి. తనే నేను వీడి దగ్గర దాచే ఒకే ఒక్క నిజం రోజు చెప్పే అబద్ధం. ఆ విషయం నీకెవరు చెప్పారు? ఇందాకేదో లక్కీ కూపన్ ఫిల్ చేస్తుంటే అన్నయ్య వచ్చి, ఏ ఇలాంటివన్నీ ఫిల్ చేయకి, నందుకు వచ్చినట్టు స్పామ్ కాల్స్ ఎక్కువ వస్తాయి అని అన్నాడు. మరి నీకు ఎక్కువ సార్లు కాల్ చేసేది నేనే కదా. అంటే వాడు నా పక్కనే ఉంటాడు కదా, చూస్తే డౌట్ వస్తుందని. ఎందుకు? ఏం మహేషో, సురేషో, లేక వేరే ఏదైనా పేరు పెట్టచ్చు కదా. నా లైఫ్లో ఉన్న వాళ్ళందరూ వాడికి తెలుసు, ఏ పేరు చెప్పినా ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది. మరి ఈ స్పామ్ గురించి తెలియాల్సిన రోజు వచ్చినప్పుడు నేను చూసుకుంటాను కదా. లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది, అలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఆ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజం చెప్పు, బాధగిలిందా? రే ఊరుకోండిరా, కాలేజ్ గొడవలో తగిలిన దెబ్బలు కన్నా ఎక్కువంటారు ఇది. అదైతే కరెక్ట్ మావా, ఒక్కరోజు కొట్టించుకుని 4-5 రోజులు ఇంట్లో ఉండేవాళ్ళం. అన్ని గొడవలు ఈడవల్లే మళ్ళీ. ఓకేరా, బాగుంది. మన ముగ్గురు కలిసి వెళ్ళి ఇప్పుడు నామే తోస్తారేంటి? మనం వెళ్ళిన గొడవల గురించి కాదురా, అమ్మాయిల గొడవల గురించి చెప్పు. రే అమ్మాయి పేరేంట్రా? వల్లి. వల్లి ఏంట్రా? బల్లి. లల్లి. అబ్బా, ఆవిడ పేరు గుర్తుంది కానీ ఆవిడ వల్ల గొడవలు గుర్తు.
అంటే కాలేజీలో తను ఫాలోయింగ్ అలాంటిది కాపాడుకోలేక చచ్చిపోయాడురా. ఇదిగో ఈ పస్తున్న ఎస్వలేరా, ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు. అవునరా, కాలేజీలో ఆడి పేరేంట్రా? అది సురేష్ లేకుండా ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ లలి వెనకాలే పడేవాడురా. అరే అవును మామ, ఫైనల్ సెమిస్టర్లో ఎగ్జామ్ అప్పుడు మనం స్లిప్లు వేసి వాడిని ఫెయిల్ చేసాం, గుర్తుందా? నా పిల్ల వెనకాల పడితే ఊరుకుంటాను నేను. ఇంకా టచ్ లో ఉన్నావేంట్రా? నొప్పి మర్చిపోయింది. అందంగా ఉంటుందా నీ పిల్ల? అందంగా ఉంటుందా? మామూలుగా ఉండదు. అసలు ఆ అమ్మాయి నా వెనకాల పడకుండా ఈ వెనకాల ఎలా పడిందో కులుకునేవా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? తనదే వాటర్ బాటిల్ తెచ్చింది, అది తాగితే తను పడుకోవడానికి వెళ్తా. పర్లేదు, నేను వింటాను. నువ్వాగా ఇలా మాట్లాడుకుంటే మన మెమరీస్ రివైండ్ అయినట్టుంటది. నేను చెప్తాను, ఆ అమ్మాయి సి బ్లాక్ నుంచి బయటకు వచ్చేది, పఫ్ఫులు తినేది రోజు, డాడీ 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 అనుకుంటూ వచ్చేది, వచ్చి చెరుకు రసం తాగేది. ఎందుకు తాగేదో తెలియదు. ఒకసారి ఆమె నడుచుకుంటూ వచ్చి పాస్ అవుతూ వెళ్ళింది అంతే. పలకలు తిరుగుతూ పరిగెట్టాడు, ఎందుకు పరిగెట్టాడు ఈడికి తెలియదు. ఈయన చూస్తుంటే ఇది ఎప్పుడు ఆపలేడు. తను చూస్తుంటే అబ్బాయిలకి చాలా చిన్న విషయం గానీ అమ్మాయిలకి చాలా పెద్ద విషయంలా ఉంది. అప్పుడు ఈడు ఇంక నా బెస్ట్ ఫ్రెండ్ గారి చెల్లె చేతిలో నుంచి నన్ను దేవుడే కాపాడాలి. సెమిస్టర్లు సెమిస్టర్లు రాశాడు కూర్చొని. ఆ అమ్మాయి అందరు ముందు నందు గారు పట్టుకొని తడిపేసింది. ఆ రోజు నందు ఆ రోజు కాలేజ్ అంతా ఫేమస్ అయిపోయాడు మామూలుగా ఉండదు. లవ్ స్టోరీ.